45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, సిఐ కోటేశ్వరరావు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేడు 300 వ్యాక్సిన్ డోసులు వేయనున్నారని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ వేయించుకునే వారికి టోకెన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. నిర్దేశించిన సమయంలో వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. మండలంలోని 45 సంవత్సరాల పైబడిన ప్రజలందరూ వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. బుచ్చి పట్టణంలోని 45 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తులకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయడం కారణంగా వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది వారు పొద్దుపొద్దున్నే అందరికీ ఈరోజు వచ్చిన 300 డోసుల వ్యాక్సిన్కి టోకెన్స్ ఇచ్చి వాళ్ళకి పర్టికులర్ టైం అంటూ మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మేము కూడా క్యూలల్లో ఎవరో ఇబ్బంది పడకుండా ఒకరినొకరు సామాజిక దూరం పాటించేలాగా జాగ్రత్తలు తీసుకున్నాము. మున్సిపాలిటీ, థ్యాంక్ యూ.